Sanat Nagar Niyojakavargamloni, Rangopal Peta, Division Ambedkar Nagar Lo, Double Bedroom Illu Nirmananiki, IT Municipal Shaka Mantri KTR, Mantri Talasani Srinivas Yadavulu, Bhumi Pooja Chesaru. Ee Sandarbhanga Mantri KTR Matladutu, Double Bedroom Illanu Prabhutvam Kattistunte, Kondaru Vitini Apadaniki Chustunnarani Aropincharu. Gatamlo Cheppina Vidhanga, Pedavariki Nyayam Jarugutundani Anukunna Vidhanga, Pedalaku Illu Kattistunnamannaru. Gata Prabhutvamlo Pensionlu 200 Rupayalu Matrame Vachevani, TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయల ఫెన్షన్ ను 40 లక్షల మందికి ఇస్తున్నామని 5500 కోట్ల రూపాయల ఫెన్షన్లకు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉన్నా రేషన్ బియ్యం ఇస్తున్నామని, పేద పిల్లలు చదువుకునే హాస్టళ్లలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామన్నారు. పేదింటి ఆడబిడ్డ తెల్ల రేషన్ కార్డు ఉంటే కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నామని చెప్పారు. జూన్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మఒడి కార్యక్రమం ద్వారా మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇస్తామన్నారు. 13 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్టు పేరు మీద జూన్ 2 నుండి ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ లో ఈ ఒక్క సంవత్సరంలో 100,000 ఇండ్లు కట్టబోతున్నామని తెలిపారు. కట్టుకున్న ఇళ్లు సామాన్య ఇండ్లు కాదని, ఒక్క పైసా సామాన్య ప్రజలపై భారం పడకుండా మొత్తం ప్రభుత్వం ఖర్చు చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. రాబోయే రోజులలో ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తామన్నారు. చూర్ణ కుంకుమే బ్రహ్మణి అయ్యం నమస్కారం. అంబేద్కర్ నగర్కు నేను రావడం ఇది రెండోసారి. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని నాడు ఆ రోజు వచ్చి మొత్తం ప్రాంతం అంతా కూడా తిరిగి ఆనాడే ఇంకొక మాట చెప్పడం జరిగింది. తెలంగాణ తప్పకుండా వస్తుంది, వచ్చిన తెలంగాణలో పేదవారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది అన్న మాట ఆనాడు మనం ఇక్కడికి వచ్చినాడు అనుకున్నాం. ఈరోజు ఆ న్యాయం ఒక రూపంలో కాదు, ఒక ఇళ్ల రూపంలో మాత్రమే కాదు, చాలా రూపాల్లో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న విషయం కూడా మీకు తెలుసు. చాలా మంది చాలా మాట్లాడినారు, ఏమొస్తుంది మనకు తెలంగాణ వస్తే అని కూడా అన్నారు. కానీ ఈరోజు ఏమొచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా సమాజంలో పేదరికం పరిగణించుకున్నట్టయితే ఈరోజు అన్ని